అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ఈరోజు హెబ్రోన్ వాక్యము క్యాలెండర్ యొక్క వాక్యము యోషువ గ్రంథము 23:10 ఈ రీతికి రాబడింది. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయుచున్నాడు చేయువాడు గనుక మీలో ఒక్కడు 1,000 మందిని తరుమును. చూసారా, మీ దేవుడైన యెహోవా మీకు చెప్పినట్లు ఆయన మీ కొరకు యుద్ధము చేయును అంటాడు. దాంట్లో మీరు ఒక్కరు 1,000 మందిని తరుముదురు అంటాడు. దేవుని వాగ్దానం ఎంత గొప్ప చూడండి. మన పక్షంగా దేవుడు ఎల్లప్పుడూ కూడా యుద్ధం చేయాలని ఆశిస్తూ ఉంటారు. అదే 9వ వచనంలో చెప్తారు, నీ ఎదుట ఎవరు నిలవలేరు అని చెప్తారు. 9వ వచనం ఏం చెప్తారంటే, అక్కడ 9వ వచనంలో యెహోవా బలముగల గొప్ప జనము మీ ఎదుట నుండి కొట్టివేయుచున్నాడు, మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడు నిలిచి ఉండలేదు అంటాడు. ఇప్పటికు ఏ మనిషి నిలిచి ఉండలేదు అంటాడు. ఒకవేళ నీ జీవితంలో అనేక మనుషులు నిలబడి ఉన్నారేమో, అనేకమైన ఆయుధాలు నిలబడ్డాయో ఉన్నాయో, ప్రభు చెప్తారు నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడంట. మరి నీకు ఏ నీకు ఎదుట నిలబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, నీకు విరోధంగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది పిల్లలు. అందుకే ప్రభు అక్కడ క్లియర్గా చెప్తారు, మీతో మీ దేవుడు అని ఎవరు చెప్పినట్లు ఆయన మీ కొరకు యుద్ధం చేస్తారు అని. సో మీలో ఒకరు 1,000 మందిని ఎదురిస్తారు, వాళ్ళతో జయిస్తారు అని చెప్తారు కదా. సో ఎప్పుడు ఒక్కడు 1,000 మందిని తరుమును ఎప్పుడు సాధ్యము అంటే అదే 11వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి ఏముండాలంట, జాగ్రత్త పడి ఉండాలంట. ఇంకా 2వదిగా మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూసారా, దేవుడు యుద్ధం చేస్తారు, దాంట్లో 2వ మాట లేదు. అయితే నీవు 1,000 మందిని తరమాలి నీ జీవితంలో అంటే ఫస్ట్ నీ జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో. చాలామంది చాలా అజాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త అనేది వారి డిక్షనరీలో ఉండదు, కొందరికి అట్లుంటారు, అట్లుంటే కుదరదు. నీ జాగ్రత్తగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం గురించి, నీ నడక గురించి, నీ ప్రవర్తన గురించి, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ గురించి, జీవితం గురించి, సంఘ జీవితం గురించి, పరిచర్య చేసే విషయంలో అన్నిటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అజాగ్రత్తగా ఉండి, జాగ్రత్త లేక ఆత్మీయ జీవితంలో సాక్ష్యం పాడు చేసుకుంటూ పతనమైపోతున్నారు. అలాంటిది మంచిది కాదు. ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. 2వదిగా ఏమంట, మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. జాగ్రత్తగా ఉండి ప్రేమించేవాడవైతే నువ్వు ఒక్కడే 1,000 మందిని తరుముతావు. అంత శక్తి ఇస్తాడు దేవుడు. ఈ శక్తి మనం ఎవరిలో చూస్తాము, సాంసోను ఒక జీవితంలో చూస్తాం. ఒకే వ్యక్తి దేవుని శక్తి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చూసాము, ఎందరిని తరుముతున్నాడు, ఎందరిని కొడుతున్నాడు. చూసారా, అదే సాంసోను తన జీవితంలో జాగ్రత్త పడలేదు, దేవుని ప్రేమించలేదు, తన నాజీరత్వం గురించి జాగ్రత్త వహించలేదు, దేవుని ప్రేమించి విడిచిపెట్టి లేదు. ఎవరిని ప్రేమించినాడు మీకు తెలుసు, ఆమెను ప్రేమించి ఏమైపోయినాడు, 1,000 మందిని తరిమే సాంసోను శక్తిహీనుడై పడిపోయినాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. చూసారా, అందుకే దేవుడు యుద్ధం చేస్తాడు. మళ్ళీ అదే సాంసోను పశ్చాత్తాపడి వచ్చినప్పుడు ఆయన బతికి ఉండినంతే చనిపోతున్నప్పుడు చంపిన వారినే ఎక్కువ ఉన్నారు. అంటే మనం భౌతికంగా యుద్ధం చేసి ప్రజల్ని చంపేది కాదు, లోకంలో కొందరు చేస్తారు, అలాంటిది కాదు. మనం ఆత్మీయంగా పోరాడి ఎదిరించి
ప్రేమతో జయించాలి. మనం ప్రభువు ప్రేమిస్తే లోకంలో ఉన్నారని ప్రేమతో మనం జయించడానికి శక్తి కలిగి ఉంటాం. అందుకే అలాంటి జీవితం నుండి ప్రభువు మమ్మల్ని సిద్ధపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువారితో మమ్మల్ని సిద్ధపరచునుగాక.